మీ అందరికీ నమస్కారాలు. మనం ఏదన్నా కావాలన్నా, తొలగించుకోవాలన్నా, విముక్తి కలిగించుకోవాలన్నా యజ్ఞం, యాగం, పూజా పునస్కారం, జపం, దానం ఇలా ఎన్నో ఏదో ఒకటి వాడుతుంటాం. అప్పటికప్పుడు మనం యజ్ఞాలు, హోమాలు చేయటం అనేది సహజం. సాధారణంగా మోహనం కోసం చేసేదో, వశ్యం కోసం చేసేదో, సంతానం కోసం చేసేదో కొన్ని కొన్ని విష్ణు సంబంధమైన హోమాలు చేస్తాం. సంతాన గోపాల హోమం కానీ, లేదా మోహనకృష్ణ సంబంధించినటువంటి విష్ణు సంబంధమైన హోమాలు కానీ మనం చేస్తాం. ఈ హోమాలు చేసినప్పుడు మనం సాధారణంగా ఆవు నెయ్యను శుశ్రుల ద్వారా మనం హోమంలోకి వేస్తాం. చండ్రకరతో కానీ, మామిడికరతో కానీ, లేదా ఏది దొరకకపోతే టేకుతో కానీ చేసి వాడతారు. కానీ పూర్వం రోజుల్లో ప్రత్యేకంగా పంచలోహంతో చేసి ఏ హోమానికి సంబంధించిన శుశ్రులను ఆ హోమానికి తగ్గట్టుగా తయారు చేసి వాటితో ఈ నేనును హోమంలో వేసేవారు. ఆ ఫలితం హోమమైన ఒక గంట నుంచే మొదలయ్యేది. ఇప్పుడు మన హోమాలు 10 చేసినా కూడా ఫలితం లేకపోవడం గల కారణం మన హోమంలో ఉపయోగించేటువంటి వస్తువులు ఏవైతున్నాయో సరైన ఉపయోగించకపోవటం వల్ల మనకి ఫలితం ఉండలేదు. ఉదాహరణగా మోహనం కోసం చేసినప్పుడు రాధాకృష్ణులకు సంబంధించినటువంటి హోమాన్ని చేస్తారు. అలాగే సంతానం కోసం చేసి సంతానం గొప్పాల పోవచ్చు. ఇక్కడ చూశారు కదా, కృష్ణుడు పిల్లను కొనుబోతున్నట్టుగా కనపడుతుంది మీకు. ఈ కింద చూస్తే మనకి ఒక తెడ్డు అవునా కదా, దీంట్లో దీని ద్వారా ఇలా పట్టుకుని వాళ్ళు ఆ హోమంలో నేను పోస్తూ ఉంటారు. ఇటువంటి దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చుకుని ఇష్టదైవం దగ్గర పెట్టి నిత్యం పూజ చేస్తూ ఉండాలి. మన హోమాదులు చేసినప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్ళి వీటి ద్వారా చేయించుకోవాలి. అప్పుడు ఉంటుంది ఫలితం అండి, సూపర్. సంతానం కావాలంటే నిజంగా సంవత్సరం జరగకుండా సంతానం కలుగుతారు. ఇక మోహన వశ్యం కావాలంటే భార్యాభర్తలు విడిపోకుండా, లేదా మనం ఏ సంబంధం కోరుకుంటున్నా సంబంధం రావడం కోసం చేసే హోమాలు, యజ్ఞాలు అన్నీ కూడా సక్సెస్ఫుల్ అవుతాయి. మరి ఇలాంటి అంశాలు ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మాచే రాయబడినటువంటి తాంత్రిక ప్రపంచం, తాంత్రిక మర్మాలు, తాంత్రిక నిధి అనే పుస్తకాలను, తాంత్రిక రహస్యాలు, తాంత్రిక చిట్కాలు అనే పుస్తకాలు కొత్తవి వస్తున్నాయి, అవి తెప్పించుకుని ఇంట్లో పెట్టడానికి ప్రయత్నం చేసుకోండి. మీకు నచ్చినవి మీరు చేయండి, అందులో విజయం పొందండి. ఆల్ ది బెస్ట్, నమస్తే. మీ అచ్చిరెడ్డి గురువుని.